నమస్కారం మ్యామ్. నమస్కారం అండి. మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ చాలామంది మనీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఉన్న అప్పులన్నీ క్లియర్ చేసుకుని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కన్సిస్టెంట్గా అది మెయింటైన్ చేయలేకపోతూ ఉంటారండి. అంటే ఎర్నింగ్ అనేది ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకునే సిచ్యువేషన్ ఏదైతే వస్తుందో ఆ టైంకి వచ్చేసిన తర్వాత కొలాప్స్ అయిపోతూ ఉంటారు. అసలు ఎందుకు జరుగుతుందంటారండి? సింపుల్, అది మీ థాట్స్ పెట్టే కదా. ఏదైనా మనం మాట్లాడుకునేది ఏంటి, మన థాట్స్ పట్టే అని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటంటే, ఒకసారి మనం ఎందుకనే మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నాం కనుక, మేనిఫెస్ట్ చేస్తాం మనం. సపోజ్ మీకు ఒక 10 లక్షలు అప్పు ఉందనుకుందాం కాసేపు. అదేమో మేము క్లాస్లో చెప్పాం ఇలా చేయండి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు మేనిఫెస్ట్ అయిపోయింది, అప్పు కూడా తీరిపోయింది. అప్పు తీరిపోయిన తర్వాత మీరు అదే స్టేట్ ఆఫ్ ఫీలింగ్లో ఉండాలి కదా. అప్పుడు ఇంకా అప్పుడు డబ్బు అట్రాక్ట్ అవుతుంది. కానీ ఏమవుతుందంటే, ఇక్కడ వాళ్ళు వదిలేస్తారు, అయిపోయింది కదా పని, టేక్ ఇట్ ఈజీ పాలసీ అంటాం మనం. సో అలా చేసామంటే యూనివర్స్కి ఏంటి, మిక్సడ్ సిగ్నల్స్ పంపిస్తున్నారు. మీరు డబ్బు కావాలి, డబ్బు వద్దు. సో ఏం తీసుకోవాలి యూనివర్సు? మీకు ఆ ఫీలింగ్ అనేది బలంగా లేదు. బలంగా లేనప్పుడు యూనివర్స్ ఎట్లా అర్థం చేసుకుంటుంది? మనం ఇందాక నుంచి చెప్పేది ఏంటి, మన వైబ్రేషన్ని రైజ్ చేసుకోవాలి. వైబ్రేషన్ని రేస్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనేది కూడా మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. కానీ ఆ వైబ్రేషన్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ వైబ్రేషన్ని మీరు మెయింటైన్ చేయకుండా, నాకు వచ్చేసింది కదా ఇంక వద్దు, ఇంక వద్దు అని ఎవరు అనుకోరు డబ్బుని, బట్ ఇంక పర్వాలేదు కాసేపు అనుకుందాం, రిలాక్స్ అయిపోతారు. రిలాక్స్ అయిపోతే ఏంటి, మిక్సడ్ సిగ్నల్స్ కదా. మరి యూనివర్స్కి ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా ఇస్తుంది అబండెన్స్? ఇంకా సరిపోయింది, అందుకోసమే వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు అనమాట. అదే మేము ఏమంటాం అంటే అకౌంటబిలిటీ పార్ట్నర్స్ అంటాం. అంటే ఏంటి, నువ్వేం చేస్తున్నావో పక్క వాళ్ళు చూడాలి, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు చూస్తారు. అకౌంటబిలిటీ పార్ట్నర్స్ అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా వెళ్తున్నారు, ఎలా సాధిస్తున్నారు, ఇవన్నీ మనం ముందు నుంచి చెప్పుకున్నది ఏంటి, సాధన కదా ఇదంతా. రోజు చేయాలి. నేను ఒకరోజు చేసేసి లేకపోతే నాకు మేనిఫెస్ట్ అయిపోయిన తర్వాత నేను మానేసేస్తే మిగతా అన్నీ ఎట్లా వస్తాయి? కోరిక అనేది అసలు ఏంటి? 10 లక్షలతోనే మీకు కోరిక అయిపోయిందా? లేదు కదా. ఎందుకని అంత బలంగా ఉంది? ఎవరో మీకు ప్రెషర్ పెడుతున్నారు. అది కూడా వాడు అకౌంటబుల్. అక్కడ అప్పులు వాడు మీకు ప్రెషర్ పెడుతుంటే మీకు ఆ ఫీలింగ్ ఏమో స్ట్రాంగ్ అయింది. స్ట్రాంగ్ అయ్యి ఏం చేశారు, యూనివర్స్ని కోరుకున్నారు, విశ్వాన్ని అడిగారు, ఇచ్చింది, అది అయిపోయింది కదా. ఇప్పుడు అకౌంటబిలిటీ పార్ట్నర్ లేరు. సో మీరే చేయాలి. సో మీరే మీ అకౌంటబిలిటీ పార్ట్నర్ అయినప్పుడు ఏమవుతుంది, స్లాక్ అయిపోతారు, రిలాక్స్ అయిపోతారు. సో అదే పరిస్థితి మీకు ప్రీవియస్గా ఉన్న పరిస్థితి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. సో అది మీ థాట్స్ పట్టే వస్తుంది. మనం మాట్లాడుకున్నది ఏంటి, నెగిటివ్ అంటే నెగిటివ్, పాజిటివ్ అంటే పాజిటివ్. అంటే ఏంటి, మీకు అకౌంటబిలిటీ వాడు ప్రెషర్ పెడుతున్నాడు కనుక. ఎందుకంటే మీరు చూడండి, ప్రెషర్లో డైమండ్ అంటే కార్బన్ కూడా ఒక డైమండ్ అయింది. అవును. సో ప్రెషర్ పెట్టినప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు అథ్లెటిక్స్ చూస్తాం, స్పోర్ట్స్ చూస్తాం, ఏమైనా ప్రెషర్ పెట్టినప్పుడు గబుక్కుని ఒకళ్ళు పైకి వస్తారు, ఆడిన వాళ్ళు ఉంటారు. క్రికెట్లో చూసాం మనం, ఫుట్బాల్లో చూస్తుంటాం, సడన్గా వచ్చి గోల్ కొడతారు. అంటే ఏంటి, అది వాళ్ళ ధ్యాస అంతా ఏంటంటే మనం విన్ అవ్వాలి, మనం నెగ్గాలి, మనకి ఇది కోరిక అంటే అంత బలంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ థాట్ ఫోకస్ అనేది షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫోకస్ ఎప్పుడు మీరు పక్కకు వచ్చేసి వెళ్ళిపోయింది అనుకోండి, మీ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. మారిపోయిందంటే మీకు రిలాక్సేషన్ వచ్చేస్తుంది. అందుకనే చెప్పేది రోజు చేయాలి. అది సబ్కాన్షియస్ మైండ్లోకి మీకు వెళ్ళాలి. సబ్కాన్షియస్ మైండ్లోకి ఎప్పుడు వెళ్తుందో అది ఒక హ్యాబిట్ కింద ఫామ్ అవుతుంది. నేను 10 రోజులు చేసేసి, నేను మేనిఫెస్ట్ చేసేసి నాకు అయిపోయింది ఇంకా చాలు అనుకోవడం కుదరదు కదా. కంటిన్యూ చేయాలి. అది ఇప్పుడు మెడిటేషన్ అనేది అందుకే చెప్తాం అనమాట. దీంట్లో దీనికి చేయవలసింది ఏంటి, మెడిటేషన్, కామ్ యువర్ మైండ్, ట్రైన్ యువర్ బ్రెయిన్. ఎందుకని ట్రైన్ చేయాలి బ్రెయిన్ని? బికాస్ అది కూడా ఒక మజిలే. మన ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో బ్రెయిన్ హెల్త్ ఆల్సో ఆర్ మెంటల్ హెల్త్ ఇస్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది ఎందుకని ఇంపార్టెంట్ అంటే ఇలా మేనిఫెస్ట్ చేయడానికి మనకి కోరికలు ఎన్నో ఉంటాయి లైఫ్లో. ఒక 10 లక్షలతో మన కోరిక అయిపోలేదు కదా, రేపు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. అప్పుడు కంటిన్యూ చేయాలంటే ఆ థ్రెడ్ అనేది కరెక్ట్ ఉండాలి కదా. నేను ఇందాక నుంచి థ్రెడ్ మాట్లాడుతున్నాను కదా, థ్రెడ్ అనేది కంటిన్యూ అవ్వాలి కదా. మీరు మధ్యలో థ్రెడ్ని కట్ చేస్తే మళ్ళీ మీరు వెనక్కి వచ్చేస్తారు కదా. సో అందుకోసమే ఈ అప్పులు ఫస్ట్ తీర్చిన వాళ్ళు మెయింటైన్ చేయకుండా ఉండకపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే ఆ పాజిటివిటీ అనేది కంటిన్యూ చేయట్లేదు, ఆ కావాలి అనే బలమైన కోరికని కంటిన్యూ చేయట్లేదు వాళ్ళు. ఆ ఫోకస్ అనేది తప్పుతోంది. అంటే కొంతమంది అంటారు మేడం, మేము ఫోకస్ చేస్తున్నాం, కరెక్ట్గానే అఫర్మేషన్ చేస్తున్నాం అండ్
అన్నీ బాగానే ఉన్నాయి. కరెక్ట్. కాకపోతే మేము అనుకున్నది మాకు రావట్లేదు, ఇంకా టైం పడుతుంది, అసలు ఇది నమ్మొచ్చా నమ్మకూడదా, ఏ విధంగా తీసుకోవాలి అని కొంతమంది అంటూ ఉంటారు. కరెక్టే, అడిగిన క్వశ్చన్ పర్ఫెక్ట్. అందుకనే నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను, ఒక కర్ర తీసుకోండి, టూ సైడ్స్ ఆఫ్, రెండు సైడ్లు ఉంటాయి కర్రకి. ఒక సైడ్ బిలీఫ్ అనుకుందాం, ఒక సైడ్ నాన్ బిలీఫ్ అనుకుందాం. ఓకే. అంటే బలమైన నమ్మకం, ఒక సైడ్ నమ్మకం లేదు. ఓకే, మనం నమ్మకం అనే కర్రను పట్టి నడిచాం అనుకోండి వెళ్ళిపోతాం. నమ్మకం లేకుండా మనం చేసాం అనుకోండి ఏది రాదు మన దగ్గరికి. అంతే కదా. సో ఈ అవనమ్మకం నుంచి నమ్మకానికి ఒక స్టిక్ అంత దూరం ఉందనుకుందాం. నేను ఉత్తరే చూపిస్తున్నాను, ఎంత అది ఎంతైనా ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో యువర్ థాట్ ఓన్లీ. ఇప్పుడు కో క్రియేషన్ అంటాం. కో క్రియేషన్ అంటే ఏంటి? మనం దేవుడిలాగా, మనలోనే దేవుడు ఉన్నారని అందరు నమ్ముతారు. సో అలా క్రియేటర్ లాగా మనం కూడా మన లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు నమ్మకం అనేది ఫస్ట్, సెకండ్ అండ్ ఫోకస్ అనేది సెకండ్. నమ్మకం ఫస్ట్ అన్నిటికన్నా బిలీఫ్. ఆ బిలీఫ్ ఉంటేనే ఆ ఫోకస్ వస్తుంది, ఆ ఫోకస్ ఉంటేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ మూడు లేకపోతే కష్టం అవుతుంది. సో ఈ చేసే వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, ఇప్పుడు రావట్లేదు కదా, కొద్ది రోజులు మానేయండి, ఒక టూ త్రీ డేస్ ఆపండి. ఎందుకంటే సబ్కాన్షియస్లో మీరు ఏమేమి థింక్ చేస్తున్నారో మనకే తెలియదు. అవును, చాలా థాట్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో థింక్ చేయడం అది మనకి మన వల్ల కాదు, అది ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఆపేసేసి మళ్ళీ స్టార్ట్ చేయండి కొత్తగా. వాట్ ఈస్ ప్రివెంటింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దట్? మీ చేతిలో ఉన్న పని కదా అది. అంతే కదా. సో నమ్ముతే ఏదైనా జరుగుతుంది, ఏదైనా చేయగలం. అవనమ్మకంతో చేస్తే కాదు. సో డిస్బిలీఫ్ బిలీఫ్ అనేది మనం ఎంత స్ట్రెంగ్త్ అనేది మీకే తెలుసు, మీ బిలీఫ్ సిస్టమ్ బట్టి ఉంటుంది. మీ బిలీఫ్ సిస్టమ్ బట్టి ఉంది కనుక మీరు కొద్ది రోజులు ఆపేసేసి మళ్ళా దాన్ని ఎలా రాసుకోవాలో, మీకు కావాల్సినట్టు ఎలా రాసుకోవాలో రాసుకుని మళ్ళా చేస్తే తప్పక ఫలిస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు. మీ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలి, విజువలైజేషన్, అఫర్మేషన్ ఏ విధంగా చేసుకోవాలి, మానిఫెస్టేషన్ టెక్నిక్స్ అండ్ ఇవన్నీ లైఫ్లో ఎలా అచీవ్ చేసుకోవాలి, మాకు ఒక సరైన గైడ్ కావాలని చెప్పేసి ఎంతమంది అనుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతూ ఉన్నారు, మీ క్లాసెస్ కోసం జాయిన్ అవ్వాలని చెప్పేసి. వీళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పక. ఏంటంటే వన్ టు వన్ అపాయింట్మెంట్స్ తీసుకుంటాం, ఆన్లైన్ తీసుకుంటాం అపాయింట్మెంట్స్, అండ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు. తప్పక కాంటాక్ట్ చేయొచ్చు. తప్పక ఏంటంటే మీరు అనుకున్నది సాధిస్తారు కూడా, సాధించవచ్చు కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.